Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఘరాన దొంగ కథతో చంద్రబాబుపై జగన్ సంచలనం. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఇసుక పాలసీపైన రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ఉచిత ఇసుక అమలులో అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కొత్త ఇసుక రీచ్ల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఉచిత ఇసుక అమలుపైన మాజీ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. ఉచిత ఇసుక విధానం అమలుపైన జగన్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. అందులో సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. గత ప్రభుత్వం మీద నిందలు వేసి అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత ఇసుక లభిస్తోందా అని నిలదీశారు. లభిస్తే ఎక్కడో చెప్పాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అది కూడా లేదని చెప్పుకొచ్చారు. అసలు ఇసుక కొందామంటేనే తమ హయాం కంటే ప్రస్తుతం రేటు రెండింతలు ఉందని వివరించారు. ఎన్నికలలో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పు వేసిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా అంటూ పేర్కొన్నారు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా అంటూ జగన్ ప్రశ్నించారు. భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా లేదా అని నిలదీశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా అంటూ రాసుకొచ్చారు. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్టాక్ యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందే ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పక్క వీధిలో జరిగిన దొంగతనం జరుగుతోందని, ఒక ఘరాన దొంగ పెద్దగా అరిచి గోల పెట్టి ప్రజలంతా అటు వెళ్ళగానే మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారం కూడా అలాగే ఉంది. గత ప్రభుత్వం మీద నిందలు వేసి అబద్ధాలు చెప్పి ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ ఆ కూటమికి చెందిన పార్టీల నేతలు దోచేయలేదా అంటూ ప్రశ్నలు సంధించారు. కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్ని రోజుల వ్యవధిలోనే మాయమైపోయాయన్నది నిజం కాదా అని జగన్ నిలదీశారు. 2014-2019 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానేయకుండా పక్క అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్ళీ ఇప్పుడు పునరావృతం అయిందన్నది వాస్తవం కాదా అని అడిగారు. ఇసుక దోపిడీ వ్యవహారం ఆ నది ఈ నది అని లేకుండా ప్రతి చోట ఇసుకను కొల్లగొట్టి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 4 నెలలైనా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదన్నారు. వైసీపీ హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి? మరి ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళుతోంది చంద్రబాబు అని జగన్ వరుస ప్రశ్నలు సంధించారు.